మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నవరత్నాలు దానికి రిఫైన్డ్ పథకాలను సొంత పథకాల విధంగా రాష్ట్ర రాజకీయం దిగజారిపోయింది అనడానికి ప్రస్తుత వాతావరణం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ వాతావరణాన్ని ఎదుర్కోవడానికే నేను సో కాంగ్రెస్ పార్టీలో చేరడం. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీలో కూడా నాకు అలాంటి అవకాశం రాని పరిస్థితి అంటే ఇక్కడ కందుకూరులో కాంగ్రెస్ పార్టీ లేని పార్టీని నేను 40 రోజులుగా తిరిగి గ్రామస్థాయిలో ఉన్న పల్స్ అర్థం చేసుకుంటూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ అంటే అంత ఇష్టం ఉంది, రాహుల్ గాంధీ అంటే అంత ఇష్టం ఉంది, ఇందిరాగాంధీ గుండెల్లో ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోట కందుకూరు అన్న విధంగా కంటెస్ట్ చేయడానికి నేను రెడీ అయి తయారైన పరిస్థితుల్లో నా అభ్యర్థిత్వం లాస్ట్ మినిట్ వరకు నాది రేసులో ఉన్న పరిస్థితుల్లో లాస్ట్ 2 రోజుల్లోనే నా వల్ల ఓట్లు చేలుతాయన్న దాంతో దుర్మార్గంగా నా చీటును తప్పించారనేది నాకు ఉన్న సమాచారం ఉంది. నేనేది కూడా సమాచారం లేకుండా మాట్లాడే పరిస్థితి ఉండదు. కాబట్టి నేను కన్ఫామ్ చేసుకున్నాను. కాబట్టి ఒక విధంగా నన్ను 2 పార్టీలు కూడా నా గొంతు నొక్కడానికి ప్రయత్నించారంటే రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సీట్ లేకుండా ఉంటే పారిపోతాడు అనుకున్నారు. సో నేను ఇప్పటికి కూడా ఆ మాట మీద నిలబడి ఉన్నాను. కాబట్టి నేను వచ్చింది ప్రజలకు చెప్పాలి, ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో సో నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సిన అవసరం వచ్చిందని అనుకోవాలి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి నా దగ్గర ఆర్థిక వనరులు లేవు, రిసోర్సెస్ లేవు. ఇంకా చెప్పాలంటే పార్టీల వారిగా విడిపోయిన ఈ ప్రజలు, ఈవెన్ మన సొంత కుటుంబ సభ్యులు కూడా సో సహకరించని ఇలాంటి పరిస్థితుల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటే రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, జరుగుతుంది చెప్పాలి. ఒక డాక్టర్గా ఒక పేషెంట్ చనిపోతూ ఉంటే ఆ పేషెంట్కి ఏ వైద్యం చేయాలనేది దగ్గరుండి చెప్పిన విధంగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా నేను కూడా డాక్టర్ లాంటి వాడినే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని చూస్తే దివాలా తీసి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు ఆలోచింప చేయాలన్న ఉద్దేశంతో నేను కందుకూరు నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగిందని చెప్పాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది స్ట్రైట్గా ఈ 2 పార్టీలను అడగదలుచుకున్నది, మీరు నవరత్నాలు అన్నారు, సూపర్ 6 అన్నారు, మేము వస్తే ఇన్ని కోట్లు పంచుతామని చెప్తున్నారు. నేను అడిగే స్ట్రైట్ వచ్చిన మీ 2 పార్టీలు కూడా మీకు దమ్ముంటే మీ 2 పార్టీల మేధావులందరూ కూడా కూర్చొని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రకారం మన రాష్ట్ర ఆదాయం బడ్జెట్ సెంట్రల్ స్టేట్ అన్ని కలిపి కూడా 158,000 కోట్లు, ఈ ఆదాయంలో 49,000 కోట్లు జీతాలు పోతే, 26,000 కోట్లు ఆరు 29,000 కోట్లు పెన్షన్ పోతే, వడ్డీలు 65,000 కోట్లు ఉన్నాయి, 14 లక్షల కోట్ల అప్పు చేరిన పరిస్థితుల్లో 7% 8% వడ్డీ క్యాల్కులేట్ చేసినా ఇంక్లూడింగ్ ఓన్లీ సో పెండింగ్ బిల్లులు ఇవి తీసేసి డైరెక్ట్ డెట్ మీద క్యాల్కులేట్ చేసినా కూడా సుమారు 65,000 కోట్ల వడ్డీ పే చేయాల్సి వస్తుంది, అంటే ఇన్స్టాల్మెంట్లు కాకుండా. అలా కాకుండా 170,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్న పరిస్థితుల్లో అవి 5 సంవత్సరాలు క్లియర్ చేయమని కోర్టు చెప్పిన పరిస్థితుల్లో సంవత్సరానికి 30,000 కోట్లు పే చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మొత్తం క్యాల్కులేట్ చేస్తే 12,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నట్టు మన రాష్ట్ర ఆదాయం జీతాలు పెన్షన్లు వడ్డీ ఈ పెండింగ్ బిల్లులకు పోతే ఇంకా 12,000 కోట్ల లోటులో ఉంటే ఎలా అమలు చేస్తారు? దమ్ముంటే చెప్పండి ఎలా అమలు చేస్తారు? అప్పులు తెచ్చి చేస్తారా? అప్పులు తెచ్చే పరిస్థితి ఉందా? వైజాగ్లో మొత్తం మీరు తీసుకుంటే R&B బిల్డింగ్, గవర్నమెంట్ మొత్తం తాలూకా గెస్ట్ హౌస్లన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద తాకట్టు పెట్టిన పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో అన్ని ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులున్న పరిస్థితుల్లో ఇప్పుడు తాకట్టు పెడితే తప్ప అప్పులు ఇవ్వని ఈ పరిస్థితుల్లో ఏం పెట్టి చేస్తారు? నాలాంటి వాడు రాజకీయంగా పోటీ చేయాలన్నప్పుడు మాకు ఓట్లు రావు, మాకేం పెద్దగా లేనన్నప్పుడు నా పోటీ మీద మీకు ఇబ్బంది ఉంది, నేను పోటీ చేయాల్సి వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ నుంచి చేస్తాను, ఎక్కడి నుంచి చేస్తాను, నన్ను ఆపాల్సిన అవసరం మీకేముంది? నాకు 1,000 ఓట్లు వస్తాయో 100 ఓట్లు వస్తాయో నన్ను ఆపాల్సిన అవసరం మీకేముంది? నన్ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది? నాలాంటి వాడిని ఇబ్బంది పెట్టి నాలాంటి వాడు మాట్లాడకుండా చేస్తే 3 రెట్లు అధికంగా మాట్లాడతాను. ఎందుకంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా సో నేను నీతిగా నిజాయితీగా ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను, ఇలా 4 సంవత్సరాలు విజయవాడ నడిబొడ్డులో ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నాను. కాబట్టి ఆ దమ్ము నాకుంది. కాబట్టి మీరు నన్ను కాంగ్రెస్లో ఇబ్బంది పెట్టినా ఎక్కడ ఇబ్బంది పెట్టినా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నాను, పోటీ నుంచి తప్పుకోకుండా ఆఖరి క్షణం వరకు ఉన్నాను. అందుకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చిందనేది నేను చెప్పదలుచుకుని ఇక్కడ నా అజెండా మీకు చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒక సామాన్యుడు పోటీ చేయడానికి కూడా ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం వస్తుంది, సొసైటీ నుంచి ప్రాబ్లం వస్తుంది, ఒక హేళన వస్తూ ఉంది, ఇంకా చెప్పాలంటే మన జీవితం కూడా పణంగా పెట్టే పరిస్థితి. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ని, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే
కాంగ్రెస్ పార్టీని నన్ను సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంటుంది. నా జీవితం, నా పొలిటికల్ కెరీర్ కూడా జీరో అయ్యే పరిస్థితి ఉన్నా కూడా నేను పోటీ చేయడానికి రీజన్ ఏంటంటే నాకున్న ఈ ప్రాంతంతో ఎమోషన్. నేను ఒక 6 ఇయర్స్ అప్పుడు మా నాన్న వలసలేని పరిస్థితులు చూసాం, మా నాన్న మా అమ్మ వలసలేని పరిస్థితులు. ఆ రోజు రైతు వలసలేని వలస ఈ రోజుకి వలసలిపోయి అదే మా గ్రామంలో 10 మంది రైతులు కూడా వ్యవసాయం చేయని పరిస్థితి, మొత్తం ఓళ్ళకు ఊళ్ళు కూడా వలసలేని పరిస్థితి అంటే ఆ రోజు బడ్జెట్ అంతా ఈ రోజు బడ్జెట్ అంతా. మీ 2 మేనిఫెస్టోలో నవరత్నం లేదా సూపర్ 6 2 మేనిఫెస్టోలో మా వలసలను ఎలా ఆపగలుగుతారు, రైతులు వలసలను ఎలా ఆపగలుగుతారు, ఒక గ్రామం వలస వెళ్ళిపోతే ఆ రైతుల మీద ఆధారపడే పేదలు ఎలా బతుకుతారు, గ్రామీణ అభివృద్ధి లేకపోతే, గ్రామీణులు ఉపాధి లేకపోతే ఈ వలసలాగే పరిస్థితి ఉంటుందా, వీటన్నిటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుందా. అభివృద్ధి అంటే మీరు చెప్పే పర నవరత్న పథకాలు లేదా సూపర్ 6 అయినా గ్రామీణ అభివృద్ధి అవసరం లేదా, ఉపాధి అవసరం లేదా, ఉద్యోగ కల్పన అవసరం లేదా, ఇవేటి మీద కూడా మీరు మాట్లాడకుండా ఒక రాజకీయ పథకాలు తలా 10 రూపాయలు పంచితే గెలుస్తారన్న విధంగా మీరు వెళ్ళారు కాబట్టి ఈ అజెండాతోటి నేను వస్తున్నాను. ఈరోజు నా అజెండా నేనేం చేయాలనుకుంటున్నాను, అందుకూరు ప్రాంతంలో నేను పోటీ చేసి నువ్వేం చేయగలవు అన్న దాంతో రామస్వామి విజ్ఞాన కేంద్రం పెట్టాను. ఈ రామస్వామి విజ్ఞాన కేంద్రం ద్వారా నేను 4 లక్ష్యాలు పెట్టుకున్నాను. 1, అగ్రికల్చర్ని సస్టైనబిలిటీ చేయడం, అగ్రికల్చర్ లాభసాటి చేయడం, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఏం పండించాలి, ఏం పంట పండిస్తే ఈ ఏరియాలో అధిక దిగుబడి వస్తుంది, పండించిన పనికి మనం ఎక్కడ మద్దతు ధర ఇప్పించగలగాలి, అవసరమైతే ఎక్స్పోర్ట్కి అవసరమైన మనం పండించే పరిస్థితి ఉండాలి, ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసే విధానంగా ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ కానీ ఏదైనా సమాచారం ఉందా, వీటన్నిటిని కూడా నేను తీసుకొచ్చి రిసోర్సెస్ని ఇక్కడ రైతులకు నేను చేయగలిగే పరిస్థితి ఉంటుంది. 2, రిజర్వేషన్లు మాయమవుతున్న పరిస్థితుల్లో ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి లేదు, ఈ దళితుల్ని ముఖ్యంగా ఈ కంపెనీలు తీసుకునే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు కాబట్టి దళిత పారిశ్రామికవేత్తలు ఉంటేనే భవిష్యత్తులో ఈ దళితులందరూ కూడా బతికే పరిస్థితి ఉంటుంది కాబట్టి దళిత పారిశ్రామికవేత్తలు బహుజన వర్గాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు అవ్వాలంటే స్టార్టప్ కంపెనీల తాలూకా వాళ్ళకి హెల్ప్ చేయాలనేది 2వ అజెండా. 3వది వచ్చాకి ఎవరైతే డిగ్రీ బీకాం కానీ ఇవన్నీ కూడా అయిపోయి ఉద్యోగ కల్పన లేని వాళ్ళకి అదే చార్టర్డ్ అకౌంటెంట్గా యాజ్ ఎ ప్రొఫెసర్గా మాకున్న రిసోర్సెస్తో మేము ట్రై చేసి మిమ్మల్ని ట్రైన్ చేసి జాబ్ ఇప్పించే ఫెసిలిటీ ఉంటుంది. 4వ అంశం మెయిన్గా ప్రతి గ్రామం నుంచి 2 ముగ్గురు డబ్బు మద్యం అలవాటు లేని నాయకులను ప్రొడ్యూస్ చేయటం, ఈ నాయకుల ద్వారానే కందుకూరులో డబ్బు మద్యం లేని రాజకీయం చేయగలిగి 2029లో కందుకూరు అసెంబ్లీ అభ్యర్థిగా గెలవాలన్న లక్ష్యంతో దీర్ఘకాలిక ప్రణాళికతో నేను పనిచేస్తున్నాను కాబట్టి నా అజెండా ఇది. నా అజెండా అగ్రికల్చర్ పరంగా వచ్చేటికి ఇక్కడ ఏదైతే అగ్రికల్చర్ సమస్య మీద నేను అవగాహన ఉన్న వ్యక్తిగా రాల్పాడు రిజర్వాయర్ ప్రాజెక్ట్ తాలూకా మాఫియా, ముఖ్యంగా చేపల మాఫియా ఏదైతే ఉందో ఆ చేపల మాఫియా ఏ ప్రభుత్వం వచ్చినా మారుతున్నారు, వ్యక్తులు మారుతున్నారే కానీ ఆ మాఫియా అలాగే ఉంది. ఆ మాఫియాకి సో నేను ఎదురెడ్డి వెళ్ళాలన్నది నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంది. 2వది రాల్పాడు ప్రాజెక్ట్ తాలూకా ఎడమకాలుగాను వస్తే మా ప్రకాశ్ మా పోకూరు ప్రాంతం లేదా మా ఒలిటిపాలెం ప్రాంతం తాలూకా నీటి వసతి వచ్చదు కాబట్టి వ్యవసాయం బాగుపడుతుంది. మా ఊళ్ళో లేదా చెన్నై కానీ బయటకు కానీ పిండిమర లేదా ఇడ్లీ పిండి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఒక రైతు బిడ్డలకు ఉండదు కాబట్టి దాని మీద కూడా నేను గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది.